జూన్ 22 లోపు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు వానాకాలం రైతు బంధు కోసం జూన్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా మధూర్ మండల వ్యాపార విస్తరణ అధికారి రాకేష్ సూచించారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లతో మధూర్ రైతు వేదిక కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంలో భాగంగా ఈ సంవత్సరం వానాకాలం 2022-23 సీజన్కు సంబంధించి నూతన పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులకు రైతు బంధు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనిలో భాగంగా రైతులందరూ జూన్ 22వ తారీఖు లోపు నూతన పట్టాదారు పాస్బుక్ వచ్చిన రైతులందరూ, మండల పరిధిలోని రైతులందరూ తప్పకుండా రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. రైతు బంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, అప్లికేషన్ ఫామ్ జిరాక్స్లతో సంబంధిత రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి రైతు బంధు పథకానికి సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరుచున్నాను.